అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ ప్లవనామ ఉగాది శుభాకాంక్షలు. మనలోనే చాలామందికి మనకంటూ డ్రీమ్ డ్రెస్ చేసుకోవాలనే డ్రీమ్ ఉంటుంది. నార్మల్గా మనం ఒక షాపింగ్కి వెళ్తే మనకు ఏ కలర్ డ్రెస్ సెట్ అవుతుంది, ఏ టైప్ ఆఫ్ డ్రెస్ సెట్ అవుతుంది, ఆ డ్రెస్ పైకి ఎలాంటి జ్యువెలరీ వేసుకోవాలి, ఇలాంటి చాలా డౌట్స్ వస్తూ మనం కన్ఫ్యూజ్ అవుతూనే ఇంకొంతమంది అయితే ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలని కళ్ళకంటూ ఉంటారు. మీ కళ్ళని ఇంకొంచెం దగ్గర చేయడానికి నా వంతు కృషి నేను చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోతాను. హాయ్, దిస్ ఇస్ తేజస్విని గణేష్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ తేజస్విని డిజైనర్ స్టూడియో. బేసిక్గా ఫ్యాషన్ డిజైనింగ్ అంటే అందరూ స్టిచ్చింగ్ అనే అనుకుంటారు, కానీ కాదు. ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఉన్నాయి. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. మనకి మొదటిగా వచ్చేస్తే కలర్ థియరీ ఉంది, ప్యాటర్న్ మేకింగ్ కానీ, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, ఎంబ్రాయిడరీ, టై అండ్ డై, స్కెచింగ్, స్టిచ్చింగ్, వీవింగ్, ఇలా చాలా ఉన్నాయన్నమాట. మనకి దాంట్లో కలర్ థియరీకి వచ్చేస్తే ఈ నేచర్లో కనిపించే ప్రతిదానికి ఒక కలర్ ఉంటుంది. మనం అన్ని కలర్స్ తయారు చేయలేం కదా, సో మనకున్న కొన్ని కలర్స్తో మనకు నచ్చిన మనకు కావలసిన కలర్ని తీసుకురావడమే ఈ కలర్ థియరీ. ఫ్యాబ్రిక్ పెయింటింగ్, కలర్ అండ్ స్కెచింగ్ ఇందులో మెయిన్. ఈవెన్ మన ఇంటి బయట వేసే ముగ్గులు కూడా మనం ఫ్యాబ్రిక్ మీద వేసి ఫ్యాబ్రిక్ పెయింట్తో డిజైన్ చేసుకోవచ్చు. టై అండ్ డై ఈజ్ బేసికల్లీ ఏ మోడర్న్ ఆర్ట్. మనకి ఒక ప్లెయిన్ శారీ ఉందనుకోండి, దాన్ని మనం డిజైన్ చేసుకోవాలనుకుంటే లైక్ బాందినీ ప్రింట్స్ కానీ, డబుల్ షేడ్స్ కానీ, ట్రిపుల్ షేడ్స్, మన ఇష్టం అన్నమాట. అది మన చాయిస్, మనకు ఎలా కావాలన్నా సరే రకరకాల కలర్స్తో డిజైన్ చేసుకోవచ్చు. ఎంబ్రాయిడరీ, ఎంబ్రాయిడరీ అంటే ఒక క్రాఫ్ట్ అన్నమాట, డెకరేటింగ్ ఫ్యాబ్రిక్. ఎంబ్రాయిడరీ అంటే సాధారణంగా అందరూ బీడ్స్తోనే అంటే పూసలతోనే చేస్తామనుకుంటారు, కానీ ఎంబ్రాయిడరీ అంటే పర్ల్స్తో చేయొచ్చు, బీడ్స్తో చేయొచ్చు, టాజిల్స్తో చేయొచ్చు, ఐ మీన్ థ్రెడ్స్తో చేయొచ్చు, ఇంకా మనం రిబ్బన్స్ కానీ దేన్నైనా యూస్ చేసి మనం ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు. స్కెచింగ్, మనం ముందు చెప్పిన వాటిలో ఏది చేయాలన్నా సరే మనకు స్కెచింగ్ వచ్చి ఉండాలి, ఎందుకంటే మన మైండ్లో ఉన్న ఇన్పుట్ని అవుట్పుట్గా చేయాలంటే స్కెచింగ్ ఉండాలి. ఇప్పుడు మనం ఒక మనిషితో మాట్లాడుతూ మనం ఏ డిజైన్ చేయాలనుకుంటున్నామో వాళ్ళకి చెప్పాలనుకుంటే మాటతో చెప్తే అర్థం కాదు, సో దానికోసం మనం ఒక వైట్ పేపర్ని తీసుకొని దాని మీద స్కెచ్ చేస్తూ చెప్తే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ మీరు నేర్చుకోవాలనుకుంటే ముందుగా చేయవలసిందల్లా కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. నేనే వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రావాలంటే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నన్ను సపోర్ట్ టీమ్ తేజస్విని డిజైనర్ స్టూడియో.